అటు కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ రెండు దొందు దొందే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత నిర్ణయం తీసుకోగా ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేదనే సాకుతో ఎలాంటి ఆధారాలు లేకపోయినా నలుగురు తన పార్టీ ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందన్నారు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరిగిన ఓటింగ్ను ఏ విధంగా వైసీపీ తమకు వేయలేదని పరిగణిస్తుందని ప్రశ్నించారు. కేంద్రంలో రాష్ట్రంలో వైసీపీ రెండు దొందు దొందేగానే ప్రవర్తిస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీపై కక్షపూరిత వైఖరితో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి, ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదని చెప్పేసిన పేరుతోటి ఎలాంటి ఆధారం లేకపోయినా వాళ్ళందరినీ తీసేది తెలుసుకున్నా కాబట్టి నలుగురు టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ చేశారు. అంటే ఇదేంది సీక్రెట్ బ్యాలెట్, అది చేయడం సాధ్యం కాదు, వెరిఫై కూడా చేయలేదు. ఒక దుందుడుకు వైఖరితోటి ఈ విభేదించే వాళ్ళందరినీ మట్టుబెట్టాలని ఉద్దేశంతో ఇట్లా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రయత్నించే నలుగురు ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ తాడి తట్టుకోలేని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్నింటి ఉపయోగించుకొని అతన్ని కన్విక్షిప్పించడంతో పాటు చివరికి ఈ పార్లమెంట్లో నుంచి కూడా అతన్ని రద్దు చేసేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు కూడా ఒక విధంగా నిరాశాన్ని నిస్పహరించి చేసేటువంటి ఒక వైఖరి తప్ప ఇంకోటి కాదు. ఈ విషయంలో కేంద్రంలో మోడీ ఇట్లా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అరాచకమైనటువంటి అనాగరికమైనటువంటి రాజకీయ పద్ధతి కార్యపద్ధతులు అవలంబిస్తారని వాళ్ళని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.